వికలాంగుల పెన్షన్ కోసం ఎంపీడీఓకు దరఖాస్తు సమర్పించిన ఒల్లెప్పు సమ్మన్న. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించిన కలెక్టర్ దేవసేన. వికలాంగుల పెన్షన్ కోసం రామగిరి మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఓలేపు లాలయ్య కుమారుడు ఓలేపు సమ్మన్న కమన్పూర్ మండలం ఎంపీడీఓకి దరఖాస్తును సమర్పించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని సమ్మక్క సారలమ్మ జాతర పనులను కలెక్టర్ దేవసేన పరిశీలించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీపీసీ కానీ మన సింగరేణి కాలేజ్ కానీ వారి అధ్యక్షతన కూడా మంచిగా ఇక్కడ ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నిధుల్ని వాళ్ళు ఏర్పాట్లు చేయడం అనేది కూడా చాలా అభినందనీయం. ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది, కరెక్ట్ చేయించమని చెప్పి వారు అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఎల్లంపల్లి నీళ్లు మనకి మిషన్ వైరస్ కోసం అవసరం. అలాగే మనకి ఎల్లంపల్లి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కోసం మాత్రమే మనం వాడుకోవడం, అదొక పాలసీ డెసిషన్ తీసుకోవటం వల్ల సిఈ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు చాలా ఇబ్బందికర స్థితిలో ఉన్నాం, మేము వినాయక చవితి అప్పుడు ఇచ్చాము కానీ ఈ సమయానికి ఇవ్వటానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వారు చెప్పడం, దానికి తదనుగుణంగా మన మేయర్ గారు కూడా అక్కడ బోర్లు తవ్వించి అక్కడ స్నానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. సింగరేణి కూడా వాళ్ళు పైప్ లైన్ ఒకటి ఇవ్వడం జరిగింది, మంచి ఏర్పాట్లు చేసుకున్నాము. అయినా కూడా ఆఖరి నిమిషం దాకా మన ప్రయత్నం చేద్దాము, ఏమాత్రం వీలున్నా కూడా ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకొచ్చే అవకాశం మేము పరిశీలిస్తాం. బట్ అది జరిగినా జరగకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం మనం ఇక్కడ కలిగించాం కాబట్టి దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వమని చెప్పి ట్రాన్స్కో వాళ్ళకి చెప్పాం. తర్వాత టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అట్లాగే హెల్త్కి సంబంధించి ఎవరైనా ఇబ్బందులు పడకుండా దాదాపు 5-6 లక్షల మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో ఎక్కడ కూడా ఎవరికి హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇక్కడికే మనం వీలున్నంత మటుకు ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడే చేసే విధంగా, మినిమం ట్రీట్మెంట్స్ ఇక్కడ చేసే విధంగా ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ని మన డిఎంఎన్హెచ్ఓ ద్వారా ఒక ఇది ఒక హెల్త్ క్యాంప్ను కూడా మనం ఏర్పాటు చేస్తాం. అలాగే మన శానిటేషన్కి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కువ మంది వచ్చినప్పుడు అంటు రోగాలు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడానికి కూడా మన కమిషనర్ గారు మేయర్ గారు శానిటేషన్ వర్కర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక బెల్లానికి కూడా ఇబ్బంది లేకుండా మనం అక్కడ షాప్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర 31st, 1st, 2nd, 3rd ఈ 4 డేస్ కూడా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రతి పాయింట్లో సఫిషియంట్ ఫోర్స్ని పెట్టడం జరుగుతుంది. మనకి 3 చోట్ల ఈ కమిషనరేట్లో మన నీరుకుల్ల, గోలివాడ మరియు గంగానగర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా సఫిషియంట్ ఫోర్స్తో బందోబస్తు చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే అప్రోచ్ రోడ్స్, విత్రాల రోడ్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఈ స్నానఘట్టాలు వీటన్నిటి దగ్గర బందోబస్తుని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మన కంట్రోల్ రూమ్ అనేది కంటిన్యూషన్ 24 అవర్స్ ఇది 4 డేస్ పని చేసే మన సిబ్బందిని పెట్టడం జరుగుతుంది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఇమీడియట్లీ అక్కడ రీచ్ అవ్వడానికి సిబ్బందికి అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఇబ్బంది కలిగినా ఇమీడియట్లీ కంట్రోల్ రూమ్ ప్రతి చోట మూడు ఇంపార్టెంట్ గోదావరికి సంబంధించిన ఏ జాతరలు ఉన్నాయో ఈ 3 చోట్ల కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా బలంగా పెట్టాం ఈసారి.
ఇక్కడ 6 లక్షల లాస్ట్ పోయిన సంవత్సరంలో భక్తులు రావడం జరిగింది. ఎక్కువ ఇబ్బంది లేకుండా నడపడం జరిగింది. ఈసారి మాత్రం 6 నుంచి 7 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలు మంచి విశ్వాసంతో ఉన్నారు. ఎంత రద్దీ ఉన్నా ఎటు అన్ని కొత్త కొత్త రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. కంట్రోల్ మన ట్రాఫిక్ నుంచి కానీ, తర్వాత సిసిఎస్ నుంచి కానీ, తర్వాత రెగ్యులర్ ఫోర్స్ కానీ, తర్వాత మహిళా పోలీసులు కానీ సిబ్బంది సఫిషియెంట్గా పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాం. రెడీ టు ఈ జాతర గురించి అన్ని రెడీగా ఉన్నాం అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ రోడ్లను వెడల్పు చేయడము, అదేవిధంగా వాకింగ్ గార్డ్స్ నిర్మాణం చేయడము, పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ లగేజ్తో రాకుండా, నీళ్లు కూడా గోదావరిలో ఎక్కువగా లేవు కాబట్టి స్నానాలు చేస్తానికి కూడా నీళ్ళు వస్తాయని నమ్మకం లేదు ఇంకా, కాబట్టి పూర్తిగా అక్కడ రెడీ అయ్యి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఎంత శాంతిగా వచ్చారో అంతే ప్రశాంతంగా ఇంటికి పోవాలి. మీ పిల్లలను వృద్ధులను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మీ యొక్క సెల్ ఫోన్ నెంబరు, అదేవిధంగా మీ ఇంటి అడ్రస్ వాళ్ళకి రాసి ఒక పేపర్ మీద రాసి వాళ్ళ దగ్గర ఉంచితే ఒకవేళ తప్పిపోతే ఈ గుడి ముందట ఇదే కంట్రోల్ రూమ్, ఇక్కడికి వస్తే ఆ అడ్రస్ ఆధారంగా ఫోన్ ఆధారంగా మీకు ఫోన్ చేసి పిలిపించి మీకు అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు విలువైన ఆభరణాలు, అదేవిధంగా సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు తీసుకొని వచ్చి ఎక్కడో పెట్టి మర్చిపోయి పోయినాయంటే పోలీసులు మీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించలేరు కాబట్టి మీరు అట్లాంటి వాటికి ఆస్కారం వేయకుండా వాటి దొంగల మూమెంట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవన్నీ అసాంఘిక కార్యక్రమం నిఘా పెట్టడం కోసం మొత్తము మేము చుట్టుపక్కల మొత్తము 24 సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి మూమెంట్ కూడా ఇందులో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ ఏ అనుమానం వచ్చినప్పటికీ కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి తగిన చర్య తీసుకుంటాం. ఆగతాయిలు ముఖ్యంగా మద్యం సేవించి అమ్మాయిలను, అదేవిధంగా మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లలను, వృద్ధులను వేధించినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటూ ఉంటాం. ఏదేమైనప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా అయితే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అంతే ప్రశాంతంగా అంతే నమ్మకంతో వాళ్ళు ఇంటికి పోవాలని అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఎలాంటి అనుమానం లేకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉన్నప్పటికీ కూడా మీకు అత్యవసరంగా అవసరమైనటువంటి మెడిసిన్స్ ఇక్కడ దొరకకపోవచ్చు కాబట్టి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, ఉదాహరణకు హార్ట్అటాక్ కానీ అస్తమా కానీ ఉన్నటువంటి వాళ్ళు మెడిసిన్స్ వెంట తీసుకొని రావాలి. అట్లాంటప్పుడు మీరు తొందరగా చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విపరీతంగా దుమ్ము ధూళి లేస్తూ ఉంటుంది, అపరిశుభ్రమైనటువంటి గాలి ఉంటూ ఉంటుంది, నీళ్ళు కూడా సక్రమంగా ఉండకపోవచ్చు తాగే నీళ్ళు కాబట్టి సురక్షితమైన మంచినీళ్ళు తాగండి. అందరూ కూడా ప్రశాంతంగా ఎంత సంతోషంగా వచ్చినారో అంతే సంతోషంగా తిరిగి వెళ్ళాలని చెప్పి టూటౌన్ పోలీస్ తరఫున కోరుకుంటా ఉన్నాం. సరే, పోయిన సంవత్సరము 6 లక్షల మంది రావడం జరిగింది, ఇప్పుడు 8 లక్షల మంది వస్తారని మేము భావిస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున గత 1992 నుంచి ఈ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులు అందరూ కూడా ఈ యొక్క ఇక్కడ జరిగేటువంటి జాతరలో ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్టయితే ఆ మొక్కులు నెరవేరుతాయి, మా బాధలు నెరవేరుతాయి అనే ఒక మంచి భావన పట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులు అందరూ కూడా భావంతో ఉంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో ప్రత్యేకంగా సింగరేణి కంపెనీ కానీ, ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా రామగుండం కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్వహణకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి మా పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేయడంతో పాటు ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరులు, సోదరి సోదరులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాళ్లకు చూసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అండగా వాళ్ళ కుటుంబాలలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని సమక్క సారాలు అమ్ముకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, అడిషనల్ డీసీపీ రవీందర్, సిఐలు వెంకటేశ్వర్లు, రాజు శ్రీనివాస్, టిఆర్ఎస్ ప్రెసిడెంట్ బాలరాజు, ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ చైర్మన్ కనకయ్య, హనుమంతరావు, కోరుకంటి చందర్ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికలాంగుల పెన్షన్ కోసం ఎంపీడీఓకు దరఖాస్తు సమర్పించిన ఒల్లెప్పు సమ్మన్న.
గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించిన కలెక్టర్ దేవసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.